वेलकम टू करंट अफेयर्स प्रोग्राम आई एम महेंदर रेड्डी कनिष्क अकाडमी मनम ई रोजु अनगा मे 21 2021 ना विविध दिनपत्रिकल्लो वच्चिन मुख्यमैन वार्तल्नि कोन्नितिनि मन एग्जाम पाइंट ऑफ व्यू चूद्दाम अंदुलो मोदटिदि ब्लाक फंगस अनि रासारु ऑलरेडी मनम पत्रिकल्लो गत 2 रोजुलुगा चूस्तूने उन्नाम ब्लाक फंगस अनेदि मरोक प्राणांतकरमैन व्याधिगा तयारैंदि अयिते इदि अंटुव्याधि गानि काकुंडा गानि मोत्तानिकैते व्याधि निरोधक शक्ति तक उारी मुख्य करोना वार साइंटिफिक रीजन्स मैं वीडियो चसाँ चूसर इपड़े आंध्र प्रदेश प्रभुत्वं 1897 एपिडेमिक अलायंस एक्ट प्रकार दी अंटुव्याधु जाबिता चेरुस्तू 2021 एपी अकाडमिक एपी अपडमिक रूल्स एंड रेगुलेशन्स भागंगा दी परिधिलोकि तीसुकोच्ची దీని కూడా ఉచితంగా మిగతా కరోనా గాని ఇతర వాటి ద్వారా ఏ విధంగా అయితే ఇస్తున్నామో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ వైద్యశాలలు దీని కూడా వైద్యాన్ని అందించాలని ఒక నిర్ణయం తీసుకోవడమనే చూసాం సో మరొక షాకింగ్ న్యూస్ లాంటిది లేదా మరొక వార్త కూడా ఏంటంటే బ్లాక్ ఫంగస్ ఒక వైపు కరోనా మరొక వైపు ఉండగానే వైట్ ఫంగస్ అనేది కూడా బీహార్ లో వచ్చింది ఒక నలుగురికి వస్తే వారికి వ్యాధి కూడా న్యాయం చేశామని చెప్పి పేర్కొనది మాత్రం మీరు చూసారు నెక్స్ట్ సైబర్ కాంగ్రెస్ ఇది తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక వార్తగా నేను చూసానండి సైబర్ కాంగ్రెస్ అనేది ఏంటంటే రాష్ట్ర విద్యాశాఖ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మరియు మహిళా రక్షణ వారు సంబంధం అంటే ఎవరైతే ఉన్నారో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కలిపి ఆంధ్ర అంటే తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ప్రతి పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడు మరియు ఇద్దరు విద్యార్థులతో కలిపి ముఖ్యంగా విద్యార్థులతో కలిపి మొత్తం ముగ్గురిని తీసుకొని ట్రైన్ అప్ చేస్తాం దేనికి అగైనెస్ట్ గా ఇదేనంటే ఇటీవల కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి సైబర్ నేరాలను రక్షించుకోవడం కోసం ఈ ముగ్గురికి ట్రైన్ అప్ చేస్తే తిరిగొచ్చిన వీరు ఆ పాఠశాలలోని మిగతా విద్యార్థులకు కూడా దీన్ని తెలియజేస్తారు అనే ఉద్దేశంతో చేయబడుతున్న కార్యక్రమాన్ని మనం ఏమన్నామంటే సైబర్ కాంగ్రెస్ అనే పేరుతో పిలిచాం నెక్స్ట్ ఓ2 బ్యాంక్స్ అన్నం ఓ2 బ్యాంక్స్ అంటే ఏంటంటే ఆక్సిజన్ బ్యాంకులు ఇది ఆల్రెడీ మనం ఒక బ్లడ్ బ్యాంక్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనేది ఒకటి చూసాం ఇప్పుడు అదే విధంగా ఆ సినీ నటుడు రామ్ చరణ్ తేజ గారు చిరంజీవి గారి కుమారుడైన ఆయన చెప్తూ ప్రతి జిల్లాలో ఒక చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా వారం లోపే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది సో మరొకటి కనుక మనం చూస్తే రాజ్పుత్ అని రాశారు రాజ్పుత్ అనేది ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా నౌకాదళములో పనిచేసిన మొదటి యుద్ధ నౌకగా విధ్వంసక యుద్ధ నౌకగా పేరుగాంచింది దీని తయారు చేసిన వాళ్ళు ఆనాటి యుఎస్ఎస్ఆర్ యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ రష్యా వాళ్ళు ఈనాడు ఉక్రెయిన్ అని పేర్కొంటున్న దేశంలో నికోలావ్ అనే ప్రాంతంలో దీనిని నిర్మించి 1977 సెప్టెంబర్ 17న దీని యొక్క సేవలు అక్కడ ప్రారంభమవుతే భారతదేశానికి మాత్రం 1980 మే 4న దీన్ని అప్పజెప్పడము అనేది జరిగింది సో 1961లో ప్రారంభమైంది నిర్మాణం తర్వాత దీని వినియోగం మొదటగా 1971లో ఎక్కడ అంటే మన సోవియట్ యూనియన్లో 1980లో భారతదేశానికి అప్పచెప్పారు దాదాపు 42 సంవత్సరాల కాలం పాటుగా అంటే 40 సంవత్సరాలకు పైచీలుగా ఇది సర్వీస్ అనేది చేసి ఈనాడు మనం విరమణ అనేది చేస్తున్నాం అనేది మాత్రం మనం చూసాం రైట్ తర్వాత మరొకటి కోవి సెల్ఫ్ సో ఇప్పటి వరకు మన కరోనా వ్యాధి ఎవరికైనా వచ్చిందన్న అనుమానం లేదా సింప్టమ్స్ లక్షణాలు కనుక ఉంటే మనం వివిధ ల్యాబ్స్కి వెళ్ళి పరీక్షలు చేయడం మొదలుపెట్టాం సో రెండవ వేవ్లో ల్యాబ్స్ కూడా ఈ ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితికి వచ్చిన ఈ సందర్భంలో పూణేకు చెందిన మై ల్యాబ్స్ సంస్థ వాళ్ళు రూపొందించిన కోవి సెల్ఫ్ అనే దాని ద్వారా 250 రూపాయలు చెల్లించి ఒక కిట్టును మనం కొనుగోలు చేయవచ్చు దీని ద్వారా ఇది త్వరలోనే భారతదేశంలో ఉన్న అన్ని ఈ రిటైల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ షాప్స్లోకి అందుబాటులోకి రాబోతున్నాయని దీని ద్వారా ఏంటంటే మొబైల్ యాప్ ద్వారా ఈ యొక్క పోచును క్యూఆర్ కోడ్ కనుక చేస్తే మనం ఏదైతే టెస్ట్ కిట్ తెచ్చుకున్నామో దాన్ని తీసి దాని ద్వారా కనుక మనం పంపించగలిగితే సో వాళ్ళు వెంటనే దీన్ని చెప్పేస్తారట సో మరొకటి ఏంటంటే సి అనే దాని మీద కనుక సిగ్నల్ పడితే నెగిటివ్ ఉన్నట్టుగానే సిటి రెండింటి మీద కనుక పడితే పాజిటివ్ ఉన్నట్టే నెగిటివ్ వచ్చిందంటే ఖచ్చితంగా నెగిటివ్ అని కూడా కొన్నిసార్లు చెప్పలేము మళ్ళీ లక్షణాలు కనుక ఉంటే ఫర్దర్ టెస్ట్ అనేది మనం వెళ్ళాలి ఒకవేళ పాజిటివ్ కనుక వస్తే ఖచ్చితంగా దాన్ని పాజిటివ్గానే భావించి
ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటదని చెప్పేసి ల్యాబ్ కు సంబంధించిన ప్రతినిధులు తెలియజేయడం జరిగింది సో మరొకటి ఏంటంటే నేను ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్ రాశాను అది 1800599 అండ్ 12345 అనేది రాశాను అయితే ఇది దేనికి సంబంధించింది 1800599 12345 అన్నది గనుక మీరు గమనిస్తే ఇది మొత్తం ఈనాడు భారతదేశంలో ముఖ్యంగా ఈ కరోనాతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆల్రెడీ సాధారణంగా ఈ గర్భిణీ స్త్రీలకి కొంత మెడికల్ సపోర్ట్ అనేది ఎప్పుడు కావాల్సి వస్తుంది సో ఇప్పుడు ఈ కరోనా సందర్భంగా వాళ్ళకి మెడికల్ సపోర్ట్ ఇవ్వడం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్లుగా మనం చూసాం బ్లడ్ అనేది ఒకటి రాశారు సో ఐసీఎం సీసీఎంబి వాళ్ళు ఈ యొక్క సెంటర్ ఫర్ సెల్యులార్ మైక్రోబయాలజీ ఏదైతే మనం ఉన్నామో వాళ్ళు చేసిన పరిశోధనలో భౌగోళిక పరిస్థితులు లేదా భౌగోళిక స్థితిగతులను బట్టే రక్తంలో కొన్ని మార్పులు రావచ్చు అని చెప్పారు ఆ రక్తంలో వచ్చే మార్పులు ఏంటి వీళ్ళు గమనించిందంటే టిబెట్ ప్రాంతం నుంచి 1959లో వలస కర్ణాటక వచ్చిన వారిలో కనుక ఈరోజు చూస్తే కొన్ని రక్తంలో మార్పులు కనిపించాయి వాళ్ళ యొక్క దాంట్లో అంటే ఒక ఆల్టిట్యూడ్ మనం 4000 అడుగుల ఎత్తులో భూమి నుంచి ఉన్నప్పుడు ఎట్లా ఉంది తర్వాత 1500 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని రకరకాలుగా మనం చూసారు సో దాని ప్రకారం మార్పులు ఉన్నాయి భౌగోళిక స్థితిగతులు అనేవి కొంత మార్పు తెస్తాయని చూసాం కోవాక్సిన్ సో ఈనాడు కరోనా పైన యుద్ధం చేస్తున్న దాంట్లో ఈ యొక్క టీకా కూడా చాలా వరకు ఉపయుక్తంగా అందుబాటులోకి అందరికీ వస్తుందని చూసాం అంకలేశ్వర్ గుజరాత్లోని అంకలేశ్వర్ దగ్గర తయారీ కేంద్రం మరొకదాన్ని చేస్తున్న దాని ప్రకారం చూస్తే సంవత్సరానికి 100 కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వగలిగిన కెపాసిటీ కోవాక్సిన్కి వచ్చేసింది ఈ కంపెనీకి అనేది మనం చూసాం సో A76 అనేది ఒకటి రాశాను ఇదేంటంటే ఒక ఐస్బర్గ్ పేరు పశ్చిమ అంటార్కటికాలో ఉన్న ఈ ఐస్బర్గ్ A76 అనేది బ్రేక్ అయి ఇది ఆ సమీపంలో ఉన్న వెడ్డెల్ సముద్రంలోకి వెళ్ళింది సో దీని యొక్క వైశాల్యం కనుక చూస్తే 4320 కిలోమీటర్లు 170 కిలోమీటర్ల పొడవు 25 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉన్న ఒక పెద్ద మంచు సంబంధించిన పలక అని మాత్రం మనం చెప్పొచ్చు సో ఇది ఒక ఐస్బర్గ్ మంచు పలక ఇది బ్రేకప్ సో ఇలా బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏంటి ఇలా పగిలిపోవడానికి ముక్కలుగా అన్నది కనుక మీరు చూస్తే ప్రధానంగా ఉష్ణోగ్రతలు పెరగడం ఈ యొక్క పర్యావరణంలో మార్పులు మొదలైన వాటి వల్లనే ఇది జరుగుతుంది అని చూసాం పీపా U17 అనేది రాశాం పీపా అంటే ఏంది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు 17 సంవత్సరాలకు లోబడి ఉన్న U17 వరల్డ్ కప్ను భారతదేశంలో నిర్వహించవలసి ఉండే అయితే కరోనా వల్ల తాత్కాలికంగా కొంత వాయిదా పడిన 2022 అక్టోబర్ మాసంలో దీన్ని నిర్వహించడానికి సిద్ధం ఉన్నట్లు అంటే దాదాపు ఇంకా 1 ఇయర్ పైన ఉంది కాబట్టి ఆ సమయంలో నిర్వహించే నాటికి కరోనా కూడా తగ్గుముఖం పట్టిపోయి సో అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది దాని అనుగుణంగా ఈ యొక్క కప్ అనేది నిర్వహిస్తారనేది మనకు తెలుస్తుంది సో దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ వి విల్ డిస్కస్డ్ టుడే సో టుమారో విత్ ద సేమ్ టైం వి విల్ డిస్కస్డ్